ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఫేస్బుక్ స్టార్. ఈరోజు ఒక వేస్ట్ లంజకొడు గురించి చెప్పాలనుకుంటున్నా. స్టార్లో ఒక లంజకొడుకు ఉన్నాడు. ఈ లాఫింగ్ స్టార్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు లంజకొడక? నువ్వు ఎక్కడన్నా మా ఆంధ్రలో కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో కనిపిస్తే చెప్పులతో కొడతాం కొడుక. నిన్ను అమేసగా పిలిపించి చెప్పులతో కొడతాము. ఈ లంజకొడుకు, నేను ఒక అమ్మాయి గురించి, ఇంతకుముందుకు ఒక అమ్మాయి ఉండే కదా, అంటే నా వైఫే, తన గురించి ఎంత బ్యాడ్గా పెట్టుకున్నాడుతా అంటే అంత బ్యాడ్గా మాట్లాడుతాను. అరే రియల్గా నేను మా అమ్మతోడు మా దర్గా మీద ఒట్టేస్తున్నా. నువ్వు ఎక్కడైనా కర్నూలు కాదు నంద్యాల కానీ కనిపిస్తే నేను ఎగ్జామ్ చెప్పులతో కొడతాము రా. నీకు మళ్ళా ఇడు ఎగ్జాంపుల్, ఎందుకు ఇట్లా జాతరలో క్యాన్సిల్ అయిందంటే, ఇది క్యాన్సిల్ అయిందంటే జాతరలో, ఈ లంజకొడుకు ఒకటి చెప్తున్నాను చూడండి, మీకు 10 మంది బౌన్సర్లు ఉన్నారంట. స్టేజ్ ఎక్కితే 10 మంది బౌన్సర్లు ఉన్నారంట. అరే లంజకొడక, నువ్వు స్టార్ అని పేరు పెట్టుకొని, నేను ఏదో ఫేస్బుక్ స్టార్ పెట్టుకుంటే నువ్వు మళ్ళీ లాఫింగ్ స్టార్ పేరు పెట్టుకొని, అరే గొజ్జపు నువ్వు నాకు పెద్ద అనకూడదు, నువ్వు పెద్ద తేడా లంజకొడుకువే రా. నాకు అప్పుడు అర్థమైంది నువ్వు స్టేజ్ ఎప్పుడు ఎక్కినావో తేడా లంజకొడుకువే, నీకు అసలు మొడ్డనే లేదురా. నేను 100% తిరుగుతున్నాను. నేను ఈరోజు నేను ముఖం కాడే ఒట్టు దీని మీద ఒట్టేసి చెప్తున్నాను, మనకి లేదు అసలు వీడు తేడా లంజకొడుకు. నేను ఎగ్జాంపుల్లో ఫోన్ చేసినాను ఒక అమ్మాయితో మాట్లాడితే వస్తాం ఆ రూమ్కి, అంటే వేరే ఫ్రాంక్ కాల్ చేయించి మా దగ్గర రికార్డింగ్ పెడతాం అంటే ఏమంటానంటే నేను రాను, ఏడికి రాను, మీరు వీడియోలు తీస్తారంటున్నాను అంటే నాకు అప్పుడే అర్థమైంది గొజ్జ లంజకొడుకని. ఇలాంటి లంజకొడుకులు ఉంటారు లాఫింగ్ స్టార్, నీకే చెప్పులతో కొడతాము లంజకొడుక. నువ్వు ఏమనుకున్నావు అమ్మాయిల గురించి ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. నీకు ఒక అక్క చెల్లెలు ఉంటే నీకు వస్తారు కొడుక లంజకొడుక, నీకు ఆ ముసలి దాన్ని ఇచ్చారో ఏదైనా తేడా లంజదాన్ని ఇచ్చారు, ఇచ్చినప్పుడు అప్పుడు చెప్తారు లంజకొడుక. నీ రోజు నా పిల్లం గురించి ఇంత తేడా ఇట్లా చెప్తున్నావు కదా బ్యాడ్గా, రేపు ఇదే ప్లేస్లో నీకేది నీ పిల్లం వస్తుంది కదా, ఆ రోజు చెప్తాము నీ పిల్లం ఫోటో తీసి ఉత్తపిత్తలు చేసే లంజకొడుకు నేను, ఓకేనా? నీ ఫోటో కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్లలో, నీ ఫోటోలు కూడా గాడిదల పక్కన దెంగేది కూడా పెడతాను నేను అట్లా లంజకొడుకును. గాడిదలు ఉంటాయి కదా కుక్కలు గాడిదలు, ఆడ సెక్స్ చేసేది నీ ఫోటో కనిపిస్తాను నేను అట్లా లంజకొడుకును. నువ్వు అయిపోయినవారు ఎంతగా నువ్వు నాతో పెట్టుకున్నావు లాఫింగ్ స్టార్గా, నువ్వు ఫోన్ చేస్తే ఎట్లా గలీజ్గా తిరుతావా? అంటే నువ్వు ఒక తల్లిదండ్రులకు పుట్టలేదా, లేదా కుక్కలకు గాడిదలకు పుట్టినావా? నువ్వు ఏం పిల్ల పల్లాతో అనుకుంటున్నావు? నువ్వు నేను గొజ్జ కుక్క లంజకొడక, నువ్వు మళ్ళీ ఏదో అమ్మాయికి చెప్పినావంట ఏదో కడపలు వచ్చి నిన్ను కొట్టినారు అంటున్నావు లంజకొడక. అదంతా డ్రామాలు దింగాపు. ఒక నువ్వు పెద్ద పల్లాతి అయితే చెప్పు ఏడికి రావాలని అడుగుస్తా, నీ లెక్క లంగ మాటలు నీ లెక్క చీతకాని మాటలు అయితే నేను మాట్లాడలే. నేను ఒక అయ్య తల్లికి అయితే పుట్టినాను, నేను ఒక ఆంధ్రాలో రాయలసీమలో పుట్టినాను, నేను ఒక ఫేస్బుక్ స్టార్గా పేరు పెట్టుకొని లక్షల మంది తెలిసాను, నీ లెక్క లాఫింగ్ స్టార్ హాయ్ ఫ్రెండ్స్ నేను నగాలనిపిస్తుంది అట్లా అయితే లంజకొడుకుని అయితే కాదు. కొడుక నీది ఏదో కడప అన్నావు, కడపలే లేవు ఇప్పుడు నువ్వు, నేను కనుక్కున్నాను ఆల్రెడీ నీ అడ్రస్ అయితే కనుక్కున్నాను, కడపలే తెలియదు. నువ్వు ఏదో దెంగేసుకుంటున్నావు, ఏడో గొండ పని చేసుకుంటున్నావు, అది లేబర్ పని చేసుకోరాల ఫుడ్గా, కానీ ఇట్లా అమ్మాయిల పేరు చెప్పి ఇట్లా ఇది చిల్లరగా చిల్లర వేస్తుంది ఇంత డబ్బులని. మరి నువ్వు నిరియల్గా ఒక అమ్మ పుట్టింటే ప్రూఫ్ చూపెట్టా లంజపడక, కానీ నువ్వు ఊకే వేస్ట్ లంజలక మాట్లాడకు, ఓకేనా? లంజపడక అని చెప్తున్నా లాఫింగ్ స్టార్గా. నీ గురించి డైలీ ఒక వీడియో తీస్తారా, నువ్వు ఏడ టేషన్లో కేసు పెట్టుకుంటావు, ఏడ మొడ్డ పెట్టుకుంటావు పెట్టుకో, నేను నా అడ్రస్ వచ్చేసి నంద్యాల బండ్యాత్మకూరులోనే ఉంటాను, ఏం పిక్కుంటావో పిక్కో, ఓకేనా? నా అడ్రస్ ఇంకోసారి చెప్తున్నా నంద్యాల అన్నది, నంద్యాలకు వచ్చి ఫేస్బుక్ స్టార్ ఇలాంటివి చెప్తారు చెప్తారు ఇలాంటి వేస్ట్ లంజకొడుకు ఉంటారు, ఓకేనా ఫ్రెండ్స్? ఈ లంజకొడుకు గురించి పార్ట్ 2, 3, 4, 5 వస్తాయి, మీకు బయోడేటా మొత్తం చెప్తాను. ఈ లంజకొడుకు ఏడు పుట్టినాడు, ఏక తనడు గొజ్జలు పుట్టినాడు, మొగోళ్ళు పుట్టినాడు అని చెప్తాను. మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు.